మనగడ చెట్లతోనే ముడిపడి ఉందని మెదక్ కలెక్టర్ ధర్మారెడ్డి అన్నారు. జీవకోటికి గాలి నీరు ఎంత అవసరమో చెట్లు కూడా అంతే అవసరమన్నారు. రవాణా శాఖ ఆధ్వర్యంలో మెదక్లో నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మెదక్లోని జూనియర్ కళాశాలలో రవాణా శాఖ ఆధ్వర్యంలో హరితహారం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం 4 సంవత్సరాల నుండి హరితహారం కార్యక్రమం చేపడుతున్నా వాటి సంరక్షణలో ప్రజల భాగస్వామ్యం మాత్రం అంతంత మాత్రమే అని కలెక్టర్ ధర్మారెడ్డి అన్నారు. ఢిల్లీలో చెట్లు ఎక్కువగా లేనందువల్లే విపరీతమైన కాలుష్యం నెలకొందని చెప్పారు. అలాంటి పరిస్థితి రాకూడదనే ఉద్దేశంతోనే హరితహారం కార్యక్రమం చేపట్టినట్లు ధర్మారెడ్డి తెలిపారు. వాతావరణ సమతుల్యత ఉండాలన్నా, వర్షాలు సమృద్ధిగా కురవాలన్నా చెట్లు ముఖ్యమని స్పష్టం చేశారు. మొక్కలు నాటడమే కాదు, వాటిని సంరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందని కలెక్టర్ ధర్మారెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రవాణా శాఖ అధికారి గణేష్ సహా పలువురు అధికారులు పాల్గొన్నారు. బతకాలంటే దానికి నీరు పోయాలి, కొన్ని సంవత్సరాలు సంరక్షించాలి. 2-3 సంవత్సరాలు అన్న సంరక్షిస్తే అప్పుడు దానంతా అదే బతకడానికి అవకాశం వస్తుంది. మొక్కల్ని మనం సంరక్షించకుండా మన మానవ మనుగడ సురక్షితంగా ఉండే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో లేదు. మన దేశంలోనే మీరందరూ ఈ సంవత్సరం జనవరిలో న్యూస్ పేపర్ చూసినా న్యూస్ చూసినా కూడా మీకు తెలిసి ఉంటుంది, 3 రోజుల పాటు మన దేశ రాజధాని ఢిల్లీలో పొల్యూషన్ వల్ల మొత్తం కాలేజీలు, స్కూళ్ళు, ఆఫీసులు అన్ని మూసేశారు. బయటికి వెళ్తే అనారోగ్యకర పరిస్థితులు ఉన్నాయి. ఆ గాలి వీలిస్తే అందరూ రోగాల బారిన పడతారు. మీరు ఇంట్లోనే ఉంటే కొంత సేఫ్టీగా ఉంటుంది, బయట మా వాతావరణం మాత్రం ఏం బాగాలేదని. గత 4 సంవత్సరాల నుంచి మనం పెద్ద ఎత్తున మొక్కలు నాటాలి అని హరితహారం అనే కార్యక్రమాన్ని తీసుకున్నాం. ప్రాణ నష్టము, కోట్ల ఆస్తుల నష్టాలు కారణము ఏమంటే పర్యావరణ పరిరక్షణ లేకపోవడం, పర్యావరణకు చిన్న చూపు చూడడం వలననే అవుతున్నాయని మనందరూ తెలుసు. కాబట్టి ఈ కార్యక్రమానికి నాకు మన ఆఫీసు ల్యాండ్ లేనందుకన్నా